బీఎస్సీ బీకాం వంటి కోర్సులు చేసిన తర్వాత విద్యార్థులు తమ కెరీర్ను ఎన్ని రకాలుగా మలుచుకోవచ్చు? ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే అభ్యర్థికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్ ఇలాంటి కలలు పండాలంటే విద్యార్థుల ప్రణాళిక ఎలా ఉండాలి? పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో తల్లిదండ్రుల బాధ్యత ఎలా ఉండాలి? తాజా విద్యా ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలతో మీ ముందుకొస్తోంది శ్రీ గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లక్ష్యం. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు తమ కెరీర్ గురించి అనేక సందేహాలు. ఈ కోర్సు తర్వాత ఎలాంటి కోర్సు చేయాలి, ఏ కోర్సు చేస్తే ఏ ఉద్యోగం వస్తుంది, ఎలాంటి కోర్సులకు మార్కెట్లో డిమాండ్ ఉంది, ఏ రంగంలోకి ఎలా వెళ్ళాలి, ఏ దారిలో వెళితే గమ్యం త్వరగా చేరుకోవచ్చు, విద్యార్థులకు వచ్చే ఇలాంటి సందేహాలకు సమాధానాల్ని గమ్యంలో చూద్దాం. నా పేరు వి చంద్రశేఖర్, బీకామ్ హానర్స్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. బీకామ్ తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంబీఏ కాకుండా వేరే ఏమైనా ఉంటే వాటి గురించి ఇన్ఫర్మేషన్, ఇంకా వాటికి సంబంధించిన కాలేజెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పగలరా? చంద్రశేఖర్ గారు, బీకామ్ ఆనర్స్ తర్వాత కేవలం ఎంబీఏ మాత్రమే చేయకుండా ఎంఎఫ్ఎం అంటే మాస్టర్స్ ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అలానే మాస్టర్స్ ఇన్ రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటి రెండు మేజర్ కోర్సులు కూడా ఈ రోజున చాలా యూనివర్సిటీస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇటువంటి కోర్సులు చేయడం వలన మీరు కేవలం మేనేజ్మెంట్ సైడ్ మాత్రమే కాకుండా గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీరు చదువుకున్నటువంటి సబ్జెక్టులకు అనుగుణంగా వాటికి సంబంధించిన ఏరియాల్లో మంచి క్యారియర్ని మీరు ఏర్పరచుకునే అవకాశం ఉంది. ఈ రిస్క్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మాత్రమే కాకుండా సెక్యూరిటీస్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి రంగాల్లోనూ, అలాగే బ్యాంకింగ్ రంగాల్లోనూ ఆ సంబంధించిన మాస్టర్స్ ప్రోగ్రామ్స్ మీరు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ ఎంబీఏ సైడ్ అండ్ మేనేజ్మెంట్ సైడ్, కామర్స్ సైడ్, ఫైనాన్షియల్ సైడ్ కనుక మీకు ఇంట్రెస్ట్ లేనట్లయితే ఈ రోజున మీకు ఇతర రంగాల్లో కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. సిఏ కోర్స్ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ కానీ, లేకపోతే కంపెనీ సెక్రటరీషిప్ సిఎస్ కానీ, ఐసీడబ్ల్యూ కానీ, ఈ మూడింటిలో ఏదైనా కోర్స్ చేసినందువల్ల కూడా భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ని ఏర్పరచుకునే అవకాశం ఉంది. నా పేరు నరేష్, నేను బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాను. నేను బీఎస్సీ తర్వాత ఏదైనా బిజినెస్ స్కూల్ నుండి పీజీడిఎం చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లో కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నాను. నరేష్ గారు, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశారు కనుక ఒక ఫ్రెషర్గా కంప్యూటర్ సంబంధించినటువంటి అంటే ఐటీ రంగంలో ఉన్నటువంటి కంపెనీల్లో మీరు ఎంట్రీ లెవెల్ జాబ్ సంపాదించే అవకాశం ఉంది. ఉదాహరణకి టీసీఎస్ లేదా ఇన్ఫోసిస్, యాక్సెంచర్, ఐబీఎం, డెల్లు, డెలాయిట్ ఇటువంటి కంపెనీల్లో మీకున్నటువంటి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ క్వాలిఫికేషన్ ఆధారంగా, మీకున్నటువంటి ఆ సబ్జెక్ట్లో ఉన్న స్ట్రెంత్ని ఆధారంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం ఉంది. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ తర్వాత కంప్యూటర్ సైన్స్ రంగమే మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో కూడా మీరు ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ని వెతుక్కోవచ్చు. ఉదాహరణకి బ్యాంకింగ్ రంగం అనేది ఈ రోజున ప్రతి గ్రాడ్యుయేట్కి ఒక అట్రాక్టివ్ ఫీల్డ్గా తయారవుతుంది. బ్యాంకింగ్, అలానే మార్కెటింగ్ లేదా సేల్స్, అలానే అడ్వర్టైజింగ్ లేదా ఎంటర్టైన్మెంట్, ట్రావెల్ అండ్ టూరిజం, హాస్పిటాలిటీ, అయితే మీ కంప్యూటర్ సైన్స్ ఉన్న క్వాలిఫికేషన్ ఆధారంగా ఆ రంగాల్లో టెక్నికల్ సంబంధించినటువంటి ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ రంగాల్లో కూడా మీరు ఉద్యోగ అవకాశాలను ఎత్తుక్కొని స్థిరపడవచ్చు. నా పేరు వి ప్రియాంక. ఇంటర్మీడియట్ అంటే చాలా క్రూషియల్ పీరియడ్. ఈ పీరియడ్లో మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఈ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలంటే ఎలాంటి టిప్స్ తీసుకోవాలో చెప్పగలరు? ప్రియాంక, నువ్వు అన్నిట్లో ముఖ్యంగా ఏంటంటే నువ్వు చదువుతున్నప్పుడు నువ్వు ఒక గమ్యాన్ని పెట్టుకోవాలి. ఈరోజు నేనేం చదువుకోవాలి అని ఒక గమ్యాన్ని పెట్టుకోవడం. ఎప్పుడైతే నువ్వు గమ్యాన్ని పెట్టుకొని దాని ప్రకారం చదువుతా పోతూ ఉంటావో, నువ్వు గమ్యం ఎప్పుడైతే సాధిస్తావో నీ లోపల ఒక సంతృప్తి, ఆనందం అంటూ వస్తుంది. అప్పుడు రెండవ దానికి వెళ్తావు. అంటే మనం నువ్వు చదువుతున్నప్పుడు ముఖ్యమైన టిప్ ఏంటంటే నీకు ఒక గమ్యాన్ని ఎంచుకోవడం. రెండవది ఒక చక్కటి టైం షెడ్యూల్ చేసుకోవడం. ఒక క్లియర్ కట్, ఒక ఎప్పుడు ఏం చేస్తాను, ఎప్పుడు లేస్తాను, ఎప్పుడు చదువుతాను, ఎప్పుడు టీవీ చూస్తాను అని ఒక టైం టేబుల్ లాగా ఒకటి రాసుకొని నువ్వు దానికి కట్టుబడి ఉండడం. ఇప్పుడు మన ఇంట్లో ఒక రోబోట్ ఉందనుకుందాం. రోబోట్కు నువ్వు దానికి ఒక రిమోట్ కంట్రోల్ ఉంటుంది. నువ్వు దానికి ఒక కమాండ్ ఇచ్చావనుకుందాం, నాకు నీళ్లు తీసుకురా అంటే ఏం చేస్తుంది రోబోటు? మాట్లాడకుండా పోయి తీసుకొస్తుంది. అది ఆలోచించదు. నువ్వు కూడా ఏం చేయడం అంటే ముఖ్యమైన టిప్ నీకు ఏంటంటే నువ్వేవైతే ఒక టైం షెడ్యూల్ పెట్టుకుంటావో ఆ టైం షెడ్యూల్ అన్నది నీకు రిమోట్ కంట్రోల్గా మారాలి. ఇప్పుడు 5 గంటలకు నువ్వు చదువు అని టైం టేబుల్లో రాసుకున్నావు అనుకుందాం. 5 గంటలైతే నువ్వు చదవడం అంతే, ఇంకా వేరే ఏం ఆలోచించకూడదు. నువ్వు ఒక యాంత్రికంగా టైం టేబుల్ని ఫాలో కావడం ఇది చాలా ముఖ్యం. ఎప్పుడైతే నువ్వు టైం టేబుల్ని ఫాలో అయ్యి ఆ విధంగా చదువుకున్నావో
నువ్వు ఎంతో ముందుకు జీవితంలో వెళ్ళిపోతావు. ఈ పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లల చదువుపై చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. మంచి స్కూలు కాలేజీ ఎంపిక చేసుకోవడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఫీజు ఎంతైనా భరిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లల చదువుల కోసం సైనికుల్లా శ్రమిస్తున్నారు. చదువుకు ఇంత ప్రాధాన్యం ఇచ్చే తల్లిదండ్రులు వారి వ్యక్తిత్వం విషయంలో శ్రద్ధ చూపడం లేదని సైకాలజిస్టులు అంటున్నారు. భవిష్యత్తు కోసం నేటి తల్లిదండ్రులు పడే తపన అంతా ఇంతా కాదు. స్కూలు స్థాయి నుంచే వారి కెరీర్కు పునాదులు వేస్తున్నారు. చదువుతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, మంత్లీ టెస్టులు, ఇలా అన్ని పరీక్షల్లోనూ వచ్చిన మార్కులపై పోస్టుమార్టం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఇంత చేసే తల్లిదండ్రులు వారి ప్రవర్తన, అలవాట్లు, వ్యక్తిత్వంపై దృష్టి చూపడం లేదని సైకాలజిస్టులు అంటున్నారు. ఎల్కేజీ నుంచి ఐఐటీలు, ఐఏఎస్లు ఇవన్నీ కోసం మనం అనుకుంటూ ఉంటే అది ఐఏఎస్ కాదు, ఐటీఐ కాకుండా ఇంకో దారిలో ఏటో వెళ్ళిపోతూ ఉంటుంది. పిల్లల్ని చదివించాలంటే బేసికల్గా ఆర్థిక పరంగా ఉన్నప్పుడు ఒకవైపు మాట అయితే మార్కుల పరంగా కూడా ఇంకో మాట. అంటే ఈ రెండిటికి విద్యార్థి మీద పడుతున్న ఒత్తిడి ఎంతో మన తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒక చూసే ఉంటారు, మనము వీ కాల్ ఇట్ యాజ్ బ్యాంబూ ట్రీ. ఆ బ్యాంబూ ట్రీ కొంత హైట్ వచ్చిన తర్వాత ఇక పెరగటం ఆగిపోతుంది, కొన్నాళ్ళ దాకా అట్లాగే ఉండిపోతుంది. అంటే లోపల వాటి యొక్క వేర్లని ఆ పైకి పెరగటానికి కావాల్సిన శక్తిని అంత కింద లోపలికి 5 నుంచి 9 మీటర్ల దాకా లోపలికి వేర్లను పాటించి అప్పుడు ఒక్కసారి అది పైకి పెరుగుతుంది. చాలామంది అనుకుంటారు మా పిల్లవాడు చదువులో ఉంటే చాలు అని, కానీ వాడి ఆరోగ్యాన్ని ఎక్కడి నుంచి ఇస్తారు? డబ్బు కాదు కావాల్సింది, మీ వాల్యుబుల్ టైం. మంచి లక్షణాలు, మంచి క్యారెక్టర్లు ఇస్తే ఎటువంటి పరిస్థితులన్నా పిల్లలు ఎదుర్కోకునే శక్తి ఉంటుంది. పిల్లల్ని స్కూలు కాలేజీల్లో చేర్పించటమే తల్లిదండ్రుల బాధ్యత కాదు, మంచి చదువుతో పాటు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలి. ప్రతిరోజు వారి కోసం సమయం కేటాయించాలి. ఏది మంచి ఏది చెడు చెప్పాలి. పుస్తకాలు చదివించాలి. ప్రతి విషయాన్ని తర్కించేలా అలవాటు చేయాలి. తప్పులు చేస్తే దిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలి. స్నేహితుల్లా వారిని అర్థం చేసుకోవాలని సైకాలజిస్టులు చెప్తున్నారు. పిల్లలు చాలా మటుకు అనుకుంటాము మనం వాళ్ళతో ఎంత స్నేహంగా చక్కగా భుజం మీద చేసి చక్కగా మాట్లాడినప్పుడు వాళ్ళు విన్నంతగా ఎవరు వినలేరు. ఎప్పుడైతే పిల్లల్ని ఎక్కువగా నమ్ముతాము భవిష్యత్తు వాళ్ళది మంచి పూల తోటలాగా మారుతూ ఉంటుంది. పిల్లలతో ఏ విషయం అయినా సరే డిస్కస్ చేసుకోండి. ఫస్ట్ పేషెన్స్ ఇవ్వండి, వాళ్ళకి ఒక చాయిస్ ఇవ్వండి. ఇది ఇచ్చిన రోజు నాడే వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ఆటోమేటిక్గా పెరగటం వల్ల మనము ఒక వయసు వచ్చినప్పుడు వాళ్ళకి స్నేహితులుగా మారాలి, కానీ వాళ్ళకి అడ్వైస్ కమిటీ మెంబర్స్గా మారకూడదు. పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమించినంతగా మరెవ్వరూ ప్రేమించరు. వారి కోసం ప్రతి తల్లి తండ్రి అనేక త్యాగాలు చేస్తారు. ఇంత చేస్తున్న తల్లిదండ్రుల మాట పిల్లలు ఎందుకు వినరు? ఖచ్చితంగా వింటారు. వారిని అర్థం చేసుకుంటూ గౌరవిస్తూ ప్రేమగా చెప్తే ఖచ్చితంగా వింటారంటారు సైకాలజిస్టులు. వారిని పూర్తిగా నమ్మండి, అద్భుతాలు చేసి చూపిస్తారని చెప్తున్నారు. రోజుకు ఒక పూటన్నా పిల్లలతో కలిసి భోంచేయాలి. వాళ్ళకి ఏం కావాలో వస్తువులని వీళ్ళు ముందరే తెలుసుకొని దాని గుర్తింపుగా వాళ్ళకి ఇస్తూ ఉంటే పాకెట్ మనీ ఇవ్వకపోయినా కానీ పిల్లలకి ఏం కాదు. పైగా ప్రతి తల్లిదండ్రులు పిల్లల యొక్క 5 స్నేహితుల పేర్లు తెలుసుకొని ఉండాలి. వాళ్ళకి నచ్చిన కలర్స్ ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళలో చేయాల్సిన మార్పు అంతేగాని ప్రతిదీ మనం డబ్బు కడుతున్నాం వాళ్ళు చెప్పాలి ఇది అని. అంటే తల్లి ప్రేమ తండ్రి ప్రేమ మనకు కలవాలి. పిల్లలు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కాదండి, వాళ్ళలో మంచి ఆత్మవిశ్వాసం ఉంది, వాళ్ళలో ధైర్యం ఉంది, వాళ్ళలో శక్తి చాలా ఉంది. వాళ్ళకున్న చెయ్యదలుచుకున్నది ఏదన్నా ఎటువంటి పని అయినా కానీ పట్టుదలగా చేసి చెప్పడం తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేయటం తప్పనిసరి అయింది. ఈ పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లలపై వ్యక్తిగత శ్రద్ధ చూపలేకపోతున్నారు. ఈ ప్రభావం పిల్లల వ్యక్తిత్వంపై పడుతుంది. మంచి కంటే చెడు వైపే ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. కాబట్టి పిల్లలకు మంచి చదువుతో పాటు
వ్యక్తిత్వాన్ని ఇచ్చినప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.